ఇంట్లో వండుకున్న వాళ్ళకి బయట నుంచి శబ్దం వస్తే దెయ్యాలనుకోవచ్చు. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి కూడా ఉండొచ్చు. వెళ్ళిపోయారా మమ్మీ వాళ్ళు? వాళ్ళు ఇంకా రెడీ ఫంక్షన్ వాళ్ళు వెళ్ళిపోయారు లేదో తెలియదు, లేదా మేమే పోయి వాళ్ళని వెల్కమ్ చేస్తామో తెలియదు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ తాత. People, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. రాత్రి అనుకుంటే జస్ట్ వీడియో ఎండ్ చేసి స్నానం చేసి తయారయ్యి ఇంకొక వీడియో వ్లాగ్ చేస్తున్నాం అన్నమాట. అంతా సెట్ అయిపోయింది, బ్యాగులు అన్నీ సెట్ అయిపోయినాయి, క్యాబ్ కూడా బుక్ చేసుకున్నాము, ఒక 5 మినిట్స్లో వస్తుంది. చలో వెళ్ళిపోదాము. ఒకవేళ వాళ్ళు కానీ క్యాన్సిల్ చేయకపోతే టైంకి రీచ్ అవుతాము, లేదంటే మళ్ళీ క్యాబ్ బుక్ చేస్తూనే ఉండాలి. ప్రస్తుతానికి టైం వచ్చి ఎంత అవుతుంది? 5 అవుతుందంట టైమ్. 2 అయిందా? 5 అవుతుందంట. ఆమెకి పనికి పోయేది అలవాటు అయిపోయి 5 కి 5 అంటుంది. పడుకున్నావు నువ్వు ఇంతకి? ఆమె కూడా నిద్ర పోలేదంట. ఎవరు నిద్ర పోలేదు ఈరోజు? కొంతమంది నిద్రపోతున్నారు అనుకో, అదొక వేరే కేటగిరీ. అంటే చిన్న చిన్న పిల్లలున్న ఇన్ఫెంట్స్ అనమాట, వాళ్ళందరూ వండుకున్నారు. మిగతా వాళ్ళందరం పోతున్నాం, పెళ్లి కాని వాళ్ళము, పెళ్ళయ్యి పిల్లలకు పెళ్లిళ్ళు అయిన వాళ్ళము, అందరం పోతున్నాం. శ్రీజ రాత్రి 9:30 నన్ను తీసుకుపోయి ఈ పువ్వులు తెప్పించుకుంది. అమ్మాయికి లంగావోని మీదకి పువ్వులు పెట్టుకోవాలంట. నాకు జానికి అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు. జాని ఏమో లాస్ట్ మూమెంట్ లో నెయిల్ పాలిష్ తీస్తుంది, నేను ఈ నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను. మావన్నీ తీసుకుని వెళ్ళిపోయింది, ఇంక పోదాము. ఇది ఒక బ్యాగే ఉంది, నేను పోతున్నా. వి హావ్ టు క్యాన్సిల్ దిస్ క్యాబ్. యా, క్యాన్సిల్ చేయాల్సిందే మమ్మీ, పాసిబుల్ కాదు. కొంచెం పెద్ద కార్ బుక్ చేయాలి. క్యాన్సిల్ చేయి. ఇంత లగేజ్ పెట్టుకొని మాకు సిలిండర్ ఉన్న కార్ వచ్చింది, సో ఇట్స్ ఇంపాసిబుల్. ఈ బ్యాగ్ ఎంత పెద్దగా ఉంది చూడండి. నా జాబ్ లోనే ఉంది. ఎంతసేపట్లో వస్తున్నాడు జాని? 50 కట్టయితే మనకి దేంట్లో తక్కువ పడుతున్నాయి? ఊబర్, ఊబర్లో కాసేపు ఇలా వాకింగ్ చేస్తూ టైం పాస్ చేస్తాము. ఒక సెల్ఫీ దిగదామా? సెల్ఫీయా మమ్మీ? లైఫ్ లో ఇంత డెడికేషన్? పొద్దున పొద్దున వాకింగ్ ఉంటప్పుడు ఏమో స్లిమ్ గానీ ఆలోచించావు, ఈ రోజు ఎందుకు పట్టి చీర గట్టి మరి స్లిమ్ అయిదామనా? ఓలానే చేస్తున్నావా? మా జాని భలే రిచ్ అబ్బా. రిచ్ కాదు, అదే జల్ది వస్తుంది. సరేలే పర్వాలేదు. అంటలేను మమ్మీ, యూట్యూబర్ గారు అలా ఏమని మీకు నోరు తెరిస్తే దోమలు ఫుల్ గరుస్తున్నాయి. మా ఉప్పల్లో ఫుల్ దోమలు ఉన్నాయి అబ్బా, విపరీతంగా గరుస్తున్నాయి. ఇంట్లో వండుకున్న వాళ్ళకి బయట నుంచి శబ్దం వస్తే దెయ్యాలనుకోవచ్చు. అంత ఆడదెయ్యాలు 1, 2, 3, 4 5. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి కూడా ఉండొచ్చు. వెళ్ళిపోయారా మమ్మీ వాళ్ళు? వాళ్ళు ఇంకా రెడీ. ఫంక్షన్ వాళ్ళు వెళ్ళిపోయారు లేదో తెలియదు, లేదా మేమే పోయి వాళ్ళని వెల్కమ్ చేస్తామో తెలియదు. 30 మినిట్స్ లో వెళ్ళిపోతా. ఏంది నా వాచ్ ఆగిపోయిందా? జీవితం ఎట్లన్నవుతుంది? వీళ్ళు వాకింగ్ చేస్తూనే ఉన్నారు, దోమల మీద దోమలు గరుస్తున్నాయి. ఒక పక్క చచ్చిపోయేటట్టున్నా. మా లల్లి పీస్, డ్రెస్ పీస్ ఫుల్ దోమలు ఉన్నాయి. ఇడ వచ్చిండా? బిల్లింగ్కి కాపలా బాగానే చేస్తున్నాం 5 మంది. ఫైనల్గా క్యాబ్ వచ్చింది. ఎంతమంది? అయ్యో 1, 2, 3 పోయి తీసుకొచ్చిర్రా. ఎందుకు రూట్ తెలియకనా? నార్మల్ బ్యాగులు తీయాలి ఒక్కొక్కటి. అన్ని తీసుకున్నారా? అక్కడ చూసుకోండి బ్యాగ్స్ అన్ని పట్టుకొచ్చినాం. పట్టుకొచ్చినాం, పట్టుకొచ్చినాం. 6 చూడండి ఫస్ట్. నీ పూలు ఏడు ఉన్నాయి? నీ పూలు పైన పడి వాయ్ అమ్మ, పువ్వులు పువ్వులు లేకపోతే వచ్చేటట్లేవు కదా. మాకు 20 మినిట్స్ చూపిస్తుంది ఇప్పుడు. కాసేపు ఓపెన్ చేసిండే కదా, అందుకోసం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే క్లియర్ అవుతుంది. ఉండండి సైడ్ లో కాలేజ్ ఏ గల్లీలకు ఉంటది. గల్లీలకే ఉంటది కానీ ఈ మెయిన్ రోడ్ మీద కాదా? ఒకటి ఆమె కాలేజ్ ఉంటుంది, కాలేజ్ అంటావు. సారీ జాను, మాకు తెలియదు కదా జాను. గుడ్ మార్నింగ్,
ఆ బట్టలు ఏంది, ఆ కత్తి ఏంది? మార్నింగ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ తాత. ఇప్పుడు ఎన్నిటికి పిన్ని స్టార్ట్ అయ్యేది? ఇప్పుడు 10 మినిట్స్ స్టార్ట్ అయ్యేదేనా? గుడ్ మార్నింగ్, నా బొట్టు అయ్యింది, బొట్టు పెట్టుకొని కళ్ళు చూడు. కాలేజ్ నుంచి వచ్చినాక గంట వండుకున్న సాయంత్రం అయితే అదే అక్క చెప్పింది నాకు రాత్రి నిద్ర ఏం కావాలి చూడాలా, ఫస్ట్ తిండి తినాలి కొంచెం. ఇంకొక 10 మినిట్స్ లో పూజ స్టార్ట్ అవుతుంది. ఈ ఒక బెడ్రూమ్ అన్నమాట. ఓ మై గాడ్, ఎవరి అందగత్తే ఇంత బాగా రెడీ అయ్యింది? ఎవరి నేను తయారు చేసింది? ఎట్లా తయారైన నాకు వచ్చిన ప్రమోషన్ ప్రోడక్ట్స్ మా చెల్లెళ్ళకి ఇస్తాయి కదా, అది అదే పెట్టుకుంది అనమాట, ఫౌండేషన్ లిప్స్టిక్ అవన్నీ. సో మామా అర్త్ ప్రోడక్ట్స్ తో తయారైనా అని చెప్తుంది. అందరు అడిగిరా, ఇచ్చినవా ఇచ్చినవా ఇచ్చినవా? చేతికి పసుపు, పసుపు ఎందుకు అయింది చేతికి? పెట్టినవా? మమ్మీ ఇప్పుడు ఏం చేస్తారు మమ్మీ? మీరు అలుకుతున్నారా? ఇదంతా బేవాస్ గ్యాంగ్ అస్సలకి కాదు. ఈ ఆకలి అస్సలు నేను ఇటు సైడ్ ఉల్కు ఏమంటారు దీన్ని? మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ చెప్పు. మమ్మీ నేను అలుకుతున్నా చూపి. ఇక నువ్వు ఇక్కడ కూర్చుంటే ఎట్లా అలకాలి నేను? జరుగు ఇప్పుడు నేను చేస్తే ఆగు. వెతుకులాడుతున్నా మేము ఇంకా అలా ఫోర్ సైడ్ చేయాలి మనం. బ్రేక్ఫాస్ట్ కి పోదామా? మేము బయటకు పోయి తింటామే, ఆకలి అవుతుంది. ఏ కారు? ఆల్టో? మనం వచ్చేటప్పటి నుంచి అందుకే అది ఇమీడియట్ గా చేంజ్ అయిపోయింది. ఇద్దరు ఆడపడుచు, కొబ్బరికాయ కొట్టండి, చెరుకోటి ఇద్దరు.
ఎట్లా నిద్ర వస్తుంది? ఈ వింత మనిషి బ్రేక్ఫాస్ట్ ఇప్పిస్తా అన్నాడు, లాస్ట్ కి ఏం కావాలో తీసుకొస్తా అంటున్నాడు. ఏది నువ్వు తీసుకొచ్చేది? నువ్వే చెప్పాలి నాకు ఉప్మా అంటే ఇష్టం అని. ఎత్తుతున్నాడా ఇంతకు ఫోను? వంటలైనా నాకు ఏం ఏం వెరైటీ దొరుకుతాయి చెప్పు. ఇడ్లీ ఇడ్లీ తీసుకురా. సిన్సియర్ గా పనిచేస్తున్నావు బండి బాబే, అంతేనా? ఒక నిద్ర పోయి లేచిన, నిద్ర అంటే నిద్ర పోలేదు కానీ అట్లా కొంచెం పంచం మీద వండుకుండే, లేదంటే కళ్ళు మూసుకోబోతుండే. పండుకుందామని లోపలికి పోయినాను కానీ ఆ సౌండ్లకి అస్సలకి నిద్ర వస్తలేదు. సరేలే నిద్ర రాకపోయినా కొంచెం బాడీ అయినా రిలాక్స్ అవుతుందని లేకుండా అట్లనే కాసేపు ఉండే ఇంకా వచ్చేసినాను. ఎంతసేపు అని నిద్ర రాందైనా సరే మంచం మీద ఒరుగుతాము. సో జానశ్రీజు వండుకున్నారు, వాళ్ళు డీప్ స్లీప్లు ఉన్నారు, వాళ్ళు సెకండ్ ఫ్లోర్లు ఉన్నారు. నేను వచ్చేసిన నాకు ఆకలి కూడా అవుతుంది, ప్లస్ నాకు ఇది జలుబు అయ్యి ఇది పట్టేసింది కదా, అస్సలకి క్లియర్ అయితే లేదు నాకు. బ్రేక్ఫాస్ట్ మా స్పెషల్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ భరత్ మామ తీసుకొచ్చిండు. రెండు ఇడ్లీలు, రెండు బోండాలు. అయ్యి రారా షేర్ చేసుకుందాం. ఆయనే దిగాలే. అమ్మో ఏడికొస్తున్నావురా? ఏడుకోబోతున్నాడు. ఎవరు కనిపించారు అమ్మా? అమ్మమ్మ బన్ను, జానీ జుట్టు, జానీ హెయిర్ స్టైల్ చూపి, జానీ హెయిర్ స్టైల్, శ్రీజతన్ శ్రీజ హెయిర్ స్టైల్ అన్ని నేనే వేసా. ఎవరు వేసారు? మా అక్క. మా లక్కీ గానికి గోరింటాకు కూడా నేనే పెట్టిన. చూపిరా చూపిరా. నా అంతకు నేను కూడా లాస్ట్ ఒక 10 మినిట్స్ లో తయారైపోయినాము. ఇక ఇప్పుడు కిందికి వెళ్ళిపోతాము. సో ఇదన్నమాట ఫైనల్ లుక్. జుట్టు ఇలా పోసుకోవాలా లేదా అనేది తెలియదు, అందుకోసం ఇట్లా నేర్చి పెట్టేసుకున్నాము. ఆమె జుట్టు చూడు, చూపి. మంచి ఉంది కదా, రథం కూడా అయిపోయింది. జస్ట్ అయిపోయిన 10 నిమిషాలకు వస్తున్నాము, లాస్ట్ స్టేజ్ లో ఉందన్నమాట. వీళ్ళంతా కాలేజ్ లో అడ్మిషన్ తీసుకోబోతున్నారు అన్నమాట. వీళ్ళకి అడ్మిషన్ దొరుకుతుందా సార్? అంతేనా? ఓ మై గాడ్, వీళ్ళు ఫోటో కూడా కొట్లాడుతున్నారండి. టాటా దించాలా? అగో స్టూడెంట్ ఫోన్ మాట్లాడుతుంది. కింద డాన్సులు స్టార్ట్ అయినాయి ఒక్కొక్కరు. సో ఇప్పుడు పోయి మనం కూడా కొంచెం చేద్దాము, వచ్చి రాని డాన్స్. సో రాత్రి 11 అవుతుంది, ఇంకా కింద డాన్స్ చేసి వాళ్ళు చేస్తున్నారు. సో ఈ వీడియో కింద ఐ హోప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ బై 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 బై.
గుడ్ నైట్ దాదా, బాయ్. గుడ్ నైట్, గుడ్ నైట్, బాయ్. గుడ్ నైట్ బాయ్, చెప్పు బాయ్ బాయ్. పొద్దున వస్తాం, మీరు లేచే లోపే వస్తాం. అంతేనా, మీరు కనిపించాలి కదా రాత్రి పూట. ఎట్లా మరి, ఇంకా పోతున్నా నేను బాయ్. ముందు కూర్చున్నారు ఒకళ్ళు, మా దోమలు ఉండేవి. పొద్దునే వస్తా తాత, బంద్ చేస్తున్నా బాయ్. వెళ్తారమ్మా, మళ్ళీ పొద్దునే వస్తాము. ప్లేస్ లేదు కదా అందరికి, కొంచెం విండో ఓపెన్ చేద్దాం, దోమలు అయిపోయినాయి. సో బేసిక్గా ఈడ ప్లేస్ లేదు, బెడ్షీట్కి కూడా ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఆల్రెడీ తాత వాళ్ళ కింద వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పిన వాళ్ళు, వాళ్ళకి పండుకోనికి ప్లేస్ లేదు, వాళ్ళు ఇంకా పండుకోనికి ఆలోచించట్లేదు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇల్లు దగ్గరనే కదా, 20 మినిట్స్లో వెళ్ళిపోతాము. సో రాత్రి పండుకొని పొద్దున బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చేద్దాము అని అత్త, పెద్దత్త, శ్రీజ అండ్ జానీ నలుగురం పోతున్నాము. మమ్మీ ఇన్నే ఉంది. నాకు లెగ్ పెయిన్ అయినప్పుడు నేల మీద వండుకుంటాను.